హాయ్ హలో, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్, దిస్ ఇస్ వివేక్. మళ్ళీ మీకోసం ఒక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ని తీసుకొచ్చేసాను. ఇవాళ మనం డిస్కస్ చేసే కరెంట్ అఫైర్ అంశం చాలా మందిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ యువర్ బ్రెత్ అవే ఫర్ షూర్. ఇంతకీ మనం ఇవాళ డిస్కస్ చేసే కరెంట్ అఫైర్ అంశం ఏమిటి అని గమనిస్తే కనుక, ఇట్స్ గైగాంటిక్ జెట్స్. దీన్ని కొన్ని కొన్నిసార్లు భారీ జెట్లు అని అంటారు, కొన్ని కొన్నిసార్లు గైగాంటిక్ జెట్లు అని అంటారు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆకాశంలో మెరుపులు సంభవిస్తూ ఉన్నాయి. మామూలుగా భారీ వర్షాలు సంభవించేటప్పుడు, తుఫానులు వచ్చేటప్పుడు నల్లగా కారు మబ్బులు కమ్ముకుంటాయి, రైట్? మన ఇంజన్గా వాటిని ఇంగ్లీష్లో అయితే థండర్ స్టామ్స్ అని అంటాము. ఉరుములు మెరుపులతో కూడిన మబ్బులు ఏవైతే ఉంటాయో అవి బాగా నల్లగా ఉంటాయి, మెరుపులు వస్తుంటాయి, ఫైన్. అలానే మనం ఇన్ జనరల్గా మెరుపులను ఎప్పుడు గమనించినా సరే, వెనెవర్ వీ డూ అబ్జర్వ్ ద లైట్నింగ్, ఒక మబ్బు ఇంకో మబ్బు రెండు ఒకదాన్నొకటి ఢీ కొన్నప్పుడు కానీ, లేదు ఇన్ జనరల్గా ఒకవేళ మెరుపు పిడుగు పడినా సరే, అది మబ్బు నుంచి కింద భూమి మీదకి కానీ, ఈ రెండు సందర్భాల్లోనే మనం మెరుపులు అనేవి చూస్తూ ఉంటాం. సో లైట్నింగ్ బేసికలీ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ వన్ వన్ క్లౌడ్ స్ట్రైక్స్ విత్ అనదర్. సో రాదర్ సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ టు క్లౌడ్ కానీ, లేదు క్లౌడ్ టు గ్రౌండ్ కానీ మెరుపులు సంభవిస్తూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫెనామినా, బట్ అట్ ద వెరీ సేమ్ టైమ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ భూమి మీద నుంచి ఎవరో పైకి పంపిస్తున్నారు మెరుపులు అన్నట్టు కనిపిస్తుంది కదా, బట్ యాక్చువల్గా దాన్ని భూమి నుంచి ఎవరు పంపించట్లేదు. రాదర్ ఏవైతే ఆకాశంలో మబ్బులు ఉన్నాయో ఆ మబ్బుల నుంచి అవి పైకి వెళ్ళిపోతున్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ డౌన్. మామూలుగా మెరుపులు ఎప్పుడు కూడా మబ్బుల నుంచి కిందకు వస్తాయి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ అప్. అండ్ ఆ పైకి వెళ్ళేది కూడా ఎక్కడికి వెళ్తుంది? మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ టచింగ్ ద బార్డర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో భూమి యొక్క ఏదైతే వాతావరణం ఉందో దాని యొక్క అంచుని తాకుతుంది, గట్టిగా మాట్లాడితే ఆ అంచుని దాటేసి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో విల్ టాక్ అబౌట్ ఇట్. సో మనం మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ గురించి మాట్లాడినప్పుడు, ఈ వాతావరణం అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ థింగ్, రైట్? ఇట్ ఈస్ క్యాటగరైజ్డ్ ఇంటూ వేరియస్ లేయర్స్. సో ట్రోపోస్ఫియర్ అని, ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ తర్వాత మీజోస్ఫియర్ అని, మీజోస్ఫియర్ తర్వాత థర్మోస్ఫియర్ అని, కొంతమంది దాన్ని అయోనోస్ఫియర్ అని అంటూ ఉంటారు, అయోనోస్ఫియర్ తర్వాత ఎగ్జోస్ఫియర్ అని ఉంది. సో ఈ ట్రోపో, స్ట్రాటో, మీజో, థర్మో, ఎక్సో ఇదంతా కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్. అయితే ఈ మబ్బులు ఇవన్నీ కూడా ఈ ట్రోపోస్ఫియర్లోనే ఉంటాయి, కొన్ని కొన్నిసార్లు స్ట్రాటోస్ఫియర్ దాకా వెళ్తాయి. బట్ స్ట్రాటోస్ఫియర్ కూడా ఉండేది ఎంతవరకు, మహాయితే భూమి నుంచి మనం చూసుకుంటే కనుక 50 కిలోమీటర్ల వరకు, అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి మనం పైకి గమనిస్తే కనుక ట్రోపోస్ఫియర్ 10 కిలోమీటర్స్ ఆ రేంజ్ వరకు ఉంటుంది. తర్వాత స్ట్రాటోస్ఫియర్ స్టార్ట్ అయిపోతుంది, అది ఒకవేళ మ్యాక్సిమం చూసుకున్నా సరే 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బట్ ఏదైతే ఇవి ఉన్నాయో ఈ గైగాంటిక్ జెట్స్, ఇవి ఏకంగా 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అది స్ట్రాటోస్ఫియర్ దాటి మీజోస్ఫియర్ దాటి అయోనోస్ఫియర్లోకి వెళ్తుంది. సో దాట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. సో ఈ పిక్చర్ ఏదైతే ఉందో, మొన్న జూన్ 18వ తారీఖున నాసా తీసిందనమాట. అమెరికా దేశానికి సంబంధించిన నాసా సంస్థ ఉంది కదా, సో నాసా సంస్థ మొన్న జూన్ 18 నాడు ఈ ఫోటోని ఫోటో ఆఫ్ ద డేగా డిక్లేర్ చేసింది. సో అప్పటి నుంచి అందరూ కూడా అరే భలే ఉంది, కొంతమంది ఏమో భయపడ్డదంతా చేస్తున్నారు. వెల్, వీల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ దేర్ మీరు ఒక్కసారి జాగ్రత్త గమనిస్తే కనుక ఇక్కడ ఏవైతే ఇలా కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాలు, ఫైన్. ఈ పిక్చర్ని జాగ్రత్తగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాలు. అండ్ అది ఎగ్జాక్ట్లీ మీరు జాగ్రత్తగా గమనిస్తే హిమాలయాల మీద ఏవైతే ఇక్కడ మబ్బులు ఉన్నాయో ఆ మబ్బుల నుండి ఆ మెరుపులు పైకి వెళ్తూ ఉన్నాయి. అండ్ ఆ మెరుపులు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పర్టికులర్ పాయింట్ వరకు కొంచెం పర్పుల్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. సో దాన్ని బ్లూ కలర్తో రిఫర్ చేస్తారు. అండ్ తర్వాత మీరు ఇంకో అప్పర్ హాఫ్ గమనిస్తే కనుక అది రెడ్ కలర్లో ఉంటుంది. సో కింద ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, పైన ఏమో రెడ్ కలర్లో ఉంటుంది. వీటికి స్పెషల్గా పేర్లు కూడా ఉన్నాయి. ఈ కింద ఏదైతే కొంచెం బ్లూయిష్ పర్పుల్ కలర్లో కనిపిస్తుందో వాటిని బ్లూ జెట్స్ అని పిలుస్తారు. ఏవైతే ఇక్కడ రెడ్డిష్ కలర్లో కనిపిస్తున్నాయో దానిని రెడ్ స్ప్రైట్స్ అని పిలుస్తారు. సో బ్లూ జెట్స్, రెడ్ స్ప్రైట్స్ ఈ రెండు కలిపితే ఒక గైగాంటిక్ జెట్ అనమాట. సో ఏది ఏమైనా సరే వివరాల్లోకి వెళ్ళి దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ గైగాంటిక్ జెట్స్ అనేవి రీసెంట్గా ఎవరు ఐడెంటిఫై చేశారు అని అంటే నాసా ఐడెంటిఫై చేసింది. నాసా బేసిక్గా ఏంటిది, ఎలా అయితే మన ఇండియాకి ఇస్రో ఉందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలా అమెరికాకి, యుఎస్ఏకి నాసా ఉంది, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, రైట్? సో వీళ్ళు ఒక ఫోటో తీసి జూన్ 18 దాన్ని ఫోటో ఆఫ్ ద డేగా డిక్లేర్ చేశారు.
సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ కాంపోజిట్ ఇమేజ్. నౌ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో, మరొకసారి మనం వెనక్కి వెళ్తే గనక ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సరే మనం దీన్ని కాస్త పక్కన పెట్టినా 1, 2, 3, 4 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకటేసారి సంభవించలేదు. ఇట్స్ ఎ కాంపోజిట్ ఇమేజ్ అంటే ఈ నాలుగు కూడా వేరే వేరే సార్లు సంభవించాయి. ఆ మెరుపులు వాటన్నిటిని కూడా ప్లేసెస్ ప్రకారం అడ్జస్ట్ చేస్తే దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ లుక్. సో న్యాచురల్లీ ఇలా ఒకటేసారి అని రాలేదు. నాసా పిక్చర్ ఏదైతే తీసిందో వాటిని అలా అడ్జస్ట్ చేశారనమాట. సో ఇది వన్ ఇమేజ్ కాదు, వేరియస్ ఇమేజెస్ ని కలిపి తీసుకొచ్చిన ఒక ఇమేజ్, అందుకే దీన్ని కాంపోజిట్ ఇమేజ్ అంటారు. సో ఆ విధంగా నాసా ఏదైతే ఒక కాంపోజిట్ ఇమేజ్ ని తీసుకొచ్చినో దాని ద్వారా తెలిసింది ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గైగాంటిక్ జెట్స్. ఎందుకు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే ఇట్స్ సంథింగ్ వెరీ రేర్ అండ్ అట్ ద వెరీ సేమ్ టైమ్ అ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ లైట్నింగ్. పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ లైట్నింగ్ అంటే ఏంటి, మామూలుగా ఏవైతే మెరుపులు సంభవిస్తుంటాయో దానికన్నా చాలా రెట్లు అత్యధికంగా శక్తివంతమైనదని. ఎంతలాగా అంటే, మామూలుగా మనం మెరుపులు చూస్తూ ఉంటాం కదా, మామూలుగా మనం చూసే లైట్నింగ్ ఏదైతే ఉందో దానికన్నా ఈ గైగాంటిక్ జెట్స్ వచ్చేసి 50 to 80 times పవర్ఫుల్. మామూలుగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఈ వర్షాలు పడేటప్పుడు కానీ, ఈ ఉరుములు ఇవన్నీ వచ్చేటప్పుడు, ఒక మబ్బు ఇంకో మబ్బుని ఢీకొట్టినప్పుడు కానీ ఆ మెరుపులు ఏవైతే వస్తాయో, మనం ఒక్క మెరుపుని గనక ట్యాప్ చేయగలిగితే చాలా వరకు దేశాలకి విద్యుత్ వచ్చేస్తుంది కొన్ని వేల సంవత్సరాల పాటు అని చెప్తూ ఉంటారు, రైట్? అలా ఉన్న సాధారణ లైట్, సాధారణ మెరుపు కన్నా 50-80 రెట్లు అత్యధికంగా ఇంకా అదనంగా శక్తివంతమైనవి ఈ గైగాంటిక్ సెట్స్. సో జస్ట్ ఇమాజిన్ ఎంత పవర్ఫుల్ అయ్యి అని. సో ఇవి ఎక్కడ ఐడెంటిఫై చేశారు అని అంటే చైనా అలానే భూటాన్, చైనా అలానే భూటాన్ మధ్యలో ఉన్న ఏవైతే హిమాలయ పర్వతాలు ఉన్నాయో అక్కడ వీటిని ఐడెంటిఫై చేశారు. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా, వాతావరణంలోనే కాకుండా ఇది ఏకంగా అంతరిక్షం యొక్క అంచును తాకేస్తుంది అని. సో ఇట్ ఈస్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద స్పేస్ యాజ్ వెల్, అండ్ ఇట్స్ అ బ్రెత్ టేకింగ్ థింగ్ అని చెప్పాం కదా, సెలెస్టియల్ ఫినామినా, ఇట్స్ అ ఖగోళ అంశం ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ ఖగోళ అంశం ఇంత అత్యద్భుతంగా అసలు మన ఊహకు అందదు, ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు మేబీ దాన్ని. సో అది జరిగింది కాబట్టి అందరూ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు గైగాంటిక్ జెట్స్ దాని యొక్క డెఫినేషన్ ఏమని చెప్తుంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక రకమైన మెరుపు. సో బేసికలీ అది ఒక మెరుపే, కానీ ఒక రకమైన మెరుపు, సాధారణంగా వచ్చే మెరుపులు కాదు. ఎందుకనంటే సాధారణంగా మెరుపులు ఎలా ఉంటాయి, ఇదొక మబ్బు ఇదొక మబ్బు అని అనుకుందాం, ఈ మబ్బు ఢీకొన్నప్పుడు మెరుపులు సంభవిస్తాయి, లేదు ఇన్ జనరల్ గా ఒక మబ్బులోనే ఏవైతే అయాన్స్ ఉన్నాయో అవన్నీ ఒకదాని ఒకడు ఇలా ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఆ మెరుపు ఇలా కిందకు వస్తుంది, రైట్? సో ఎయిదర్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్ ఆర్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. కానీ ఈ సినారియోలో ఏమవుతుంది, మబ్బిలా ఉంటే ఆ మెరుపు ఇట్లా పైకి వెళ్తుంది, దట్ ఈస్ ద థింగ్. అందుకే ఇది ఒక రకమైన మెరుపు అని అంటున్నారు. ఇది ఉరుములు మరియు భూమి యొక్క అయోనోస్ఫియర్ ఏదైతే ఉందో దాని మధ్య ఉన్న డిఫరెన్స్ ని తగ్గించేస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మబ్బులు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ట్రోపోస్ఫియర్, కొన్ని కొన్నిసార్లు స్ట్రాటోస్ఫియర్లో, అంటే ట్రోపో ఆవరణం అలానే స్ట్రాటో ఆవరణలో మబ్బులు ఏర్పడతాయి, ఇంకా అంతకన్నా పైకి మబ్బులు ఉండవు. సో ఆ మబ్బులు పైకి వెళ్ళిపోతున్నాయి, ఆ మబ్బులు స్ట్రాటోస్ఫియర్లో ఉన్నాయని ఒకవేళ మనం అనుకున్నాం, ఈవెన్ ఇఫ్ దట్స్ ద సినారియో, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. సో ఈ పర్టికులర్ రీజన్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఈ గైగాంటిక్ జెట్స్ కవర్ చేసేస్తున్నాయి. మేఘాల మధ్య లేదు మేఘాలు మరియు భూమి మధ్య సంభవించే సాధారణ మెరుపులా కాకుండా ఈ భారీ జెట్లు ఏవైతే గైగాంటిక్ జెట్స్ అని పిలువబడుతున్నాయో అవి థండర్ స్టామ్స్ కంటే చాలా ఎత్తులో విస్తరించి ఉంటాయి. సో మామూలుగా భారీ వర్షాలు సంభవించేటప్పుడు కూడా ఏవైతే మెరుపులు పిడుగులు వస్తాయో అవి ఇలా లేదు ఇలానే వస్తాయి కదా, బట్ ఇది డిఫరెంట్. సో దిస్ ఇస్ వాట్ ద డెఫినేషన్ ఈస్. మరి ఇంతకీ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ద గైగాంటిక్ జెట్స్ రిజెంబుల్ బ్లూ జెట్స్, నేను ఇందాక మీకు చెప్పాను కదా. మరొకసారి మనం పిక్చర్ ని జాగ్రత్తగా గమనిస్తే గనక, సో ఈ పిక్చర్ మరొకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో ఈవెన్ దో అది కొంతమందికి పర్పుల్ కలర్ లో కనిపించినా ఇది యాక్చువల్ గా కొంచెం బ్లూయిష్ కలర్ లో ఉంది, నీలి రంగులో ఉంది. ఈ పైన అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్ లో ఉంది. సో ఈ పార్ట్నేమో బ్లూ జెట్స్ అని పిలుస్తారు, ఈ పార్ట్నేమో రెడ్ స్ప్రైట్స్ అని పిలుస్తారు, రైట్? సో ఇక్కడ దాని గురించే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ గైగాంటిక్ జెట్స్ యొక్క దిగువ భాగం ఏదైతే ఉందో నీలి రంగులో ఉంటుంది, ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ బ్లూ జెట్స్. అప్పర్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద రెడ్ స్ప్రైట్స్. సో దిస్ ఈస్ ద కలర్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు, లేదు అపియరెన్స్, అది ఏ విధంగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు అపియరెన్స్ పరంగా. తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకో మేజర్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని, ది గైగాంటిక్ జెట్స్ హెల్ప్ బ్యాలెన్స్ ద ఎలక్ట్రికల్ ఛార్జ్ బిట్వీన్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఏంటి, ఇందాక చెప్పాం కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్, లేదు అయోనోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అని. సో ఈ పర్టికులర్ రీజియన్లోనే ఆ క్లౌడ్స్ అనేవి ఉంటున్నాయి.
సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో థర్మోస్ఫియర్ అయోనోస్ఫియర్ లో మళ్ళీ కొంచెం అయాన్స్ చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీజోస్ఫియర్ ఉంది, లేదు ఒకవేళ ఇన్ జనరల్ గా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని అనుకున్నా ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎలాగో చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాగో చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, ఈ చార్జ్ పార్టికల్స్ ఈ చార్జ్ పార్టికల్స్ మధ్య ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ గైగాంటిక్ జెట్స్. బట్ ద వెరీ సేమ్ టైం ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దో దేర్ ప్రిసైజ్ మెకానిజమ్స్ అండ్ ట్రిగర్స్ ఆర్ స్టిల్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్, దానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ ఏవైతే ఈ గైగాంటిక్ జెట్స్ అనేవి భారీ జెట్లుగా పిలువబడుతున్నవి ఏవైతే ఉన్నాయో, వీటిని ఫస్ట్ టైం డాక్యుమెంట్ చేసిందే 21st సెంచరీలో. అంటే 21వ శతాబ్దం రాకముందు అసలు ఇలాంటిది ఒకటి ఉంది అనే సంగతి ఎవరికి తెలియదు. సో ఇది ఈ శతాబ్దంలోనే ఐడెంటిఫై చేశారు, గత గడిచిన 24-24 సంవత్సరాల లోపలే దీన్ని ఐడెంటిఫై చేశారు. అది జరుగుతుంది అన్న సంగతి తెలుసు, కానీ అది ఎందుకు జరుగుతోంది, అసలు ఆ విధంగా ట్రిగర్ చేస్తున్నది ఏది, ఎందుకనంటే ఇన్ జనరల్ గా ఉరుములు మెరుపులు కూడా మబ్బులు ఉన్నా సరే ప్రతిసారి కూడా ఈ గైగాంటిక్ జెట్స్ అనేవి ఏర్పడవు కొన్ని కొన్నిసార్లు, బికాస్ మనం బిగినింగ్ లో తెలుసుకుని ఇట్స్ రేర్ థింగ్ అని. సో అది రేర్ అని అంటే అసలు దాన్ని యాక్చువల్గా పుష్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో అవి ఏర్పడతాయి అనేది వాటికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాసా వాళ్ళ దగ్గర కూడా లేదు, శాస్త్రవేత్తలు వాటిని ఇంకా అధ్యయనం చేస్తున్నారు. బట్ ఏదేమైనా సరే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద స్కై అండ్ ఆబ్వియస్ గా సమ్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ అని కూడా చెప్పొచ్చు, బికాస్ ఇట్ ఈస్ రీచింగ్ ద అయోనోస్ఫియర్ అండ్ ద ఎగ్జోస్ఫియర్ యాజ్ వెల్, బికాస్ 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ పైకి అది రీచ్ అవ్వగలుగుతుంది అని అంటే దట్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో ఏది ఏమైనా సరే దట్స్ ఆల్ అబౌట్ ద సెలెస్టియల్ ఫినామినా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ గైగాంటిక్ జెట్స్. ఐ హోప్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్, ఐ హోప్ ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్. సో మనొక్కసారి మనం రివైజ్ చేసుకుంటే కనుక ఏమైనా డిస్కస్ చేసామని, సో మామూలుగా మబ్బులు మబ్బుల మధ్య కానీ లేదా మబ్బులు ఉపరితలం గ్రౌండ్ ఏదైతే ఉందో దీని మధ్యలో ఈ మెరుపులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. బట్ మబ్బుకి పైన ఒకవేళ మెరుపు సంభవిస్తే దాన్ని గైగాంటిక్ జెట్స్ అని అంటారు, విచ్ ఇస్ వెరీ రేర్ యాక్చువల్గా. సో దాట్ వాస్ ద థింగ్, నాసా దాన్ని రీసెంట్గా క్యాప్చర్ చేయగలిగింది. సో అలా ఒక తీసుకొచ్చిన కాంపోజిట్ ఇమేజ్ని జూన్ 18 దాన్ని పిక్చర్ ఆఫ్ ద డేగా నాసా డిక్లేర్ చేసింది. సో దాట్స్ హౌ ఇట్ కేమ్ ఇన్ టు ద న్యూస్, దాట్స్ హౌ ఇట్ బికేమ్ కరెంట్ అఫైర్ అండర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ రీమ్, అండ్ దాట్స్ హౌ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఇట్. ఒకవేళ ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే దీనికి సంబంధించిన ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇదైతే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ద కాంపీట్ మైండ్స్, దాన్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆన్ ద టాట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుద్దాం, అప్పటివరకు చూస్తున్నాండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.